కోనసీమ జిల్లా మండపేట వైఎస్ఆర్ రైతు భీమా కార్యక్రమంలో డైలాగ్ వార్ కొనసాగింది. గాడిదలు కాస్తున్నారా అంటూ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే వేగులను ఉద్దేశించి ఆవేశంగా మాట్లాడుతూ తాను గాడిదలు కాసుకునే వాడిని అయితే ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గాడిదకు స్వాగతం అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆకస్మిక పరిణామాలతో సభలో అందరూ ఒక్కసారిగా అవక్కయ్యారు. వేదిక పైన ఉన్న ఎమ్మెల్యే వేగుల కూడా షాక్కి గురయ్యారు. ధాన్యం డబ్బులు చెల్లింపు ఆలస్యంపై ధర్నా సందర్భంగా వేగుల గాడిద వ్యాఖ్యలు చేశారు. దానికి సమాధానంగా సభలో తోట త్రిమూర్తులు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చేసినట్లయితే నేను ఇక్కడ గాడిదలు కాసేటువంటి వ్యక్తిగా అభివర్ణించారు కాబట్టి ఆ గాడిదలు కాసేటువంటి వ్యక్తిని అయిపోతే ఈ సభలో చేసినటువంటి ఈ ఎమ్మెల్యే గాడికి కూడా నేను హృదయపూర్వకంగా తప్పులు ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. ఆ ప్రతిపక్ష పార్టీ మాట్లాడే విధానాలు బట్టి యువతల వైపు కూడా సమాధానాలు ఉంటాయి. మీ పార్టీలో మీరేదో స్కోర్ చేయడం కోసం మిమ్మల్ని మెచ్చుకోవడం కోసం మాట్లాడితే అది ప్రజలు కూడా హర్షించేటువంటి విధంగా ఉండదు. మీరు విమర్శించండి, ఏమి ఇబ్బంది లేదు.